జగదీపూర్ మండలంలోని అలిరాజపేటలో హస్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రైతు మేళా నిర్వహించి సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హస్ డైరెక్టర్ కేజై ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాగులో ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రైతు సంఘాలు ఎంతో ముఖ్యమన్నారు. సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులు పాటించి మన ఆరోగ్యంతో పాటు పంట ఆరోగ్యం బాగుంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హస్ కోఆర్డినేటర్ రవికుమార్ పుష్ప ఏబీవై फार्मर्स डायरेक्टर जीएम शास्त्री गोपीचंद व्यवसाय अधिकारी गणेश स्थानिक सरपंच लक्ष्मी चंद्रशेखर रेड्डी एमपीटीसी रम्या रवि उप सरपंच पद्मारव रैतुलु सत्तिरेड्डी विष्णु श्रेय कर्ण राजु तिरुपति यादगिरी राजु तदितरुलु पाल्गोन्नारु. సో ఇక్కడ ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు తెలుసు మీరు అందరూ వ్యవసాయదారులు, పొలాలు ఎన్నో పనులు ఉంటాయి, బట్ ఈ యొక్క కార్యక్రమానికి మీరు రావడం అనేది మీకు దీని మీద ఆసక్తి ఉంది, సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది, అది ఇక్కడ మీరు ప్రజెంట్ ద్వారా క్లియర్గా మాకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు. అదేవిధంగా మీడియా పర్సనల్స్ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. యానిమేటర్స్ పుష్ప మరియు గజ్వలించు క్యాన్సర్ కారకమైనటువంటి ఆ యొక్క రసాయనాలను దూరం చేసుకోవచ్చు. సైనిక సార్ కూడా మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్నేహాశ్రమం గురించి చెప్పారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.